వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని ఏపీ రాష్ట్ర వ్యవసాయ మిషన్ సంబంధించి వైస్ చైర్మన్ ఉన్నటువంటి రైతు సంఘం నాయకుడు వైఎస్ఆర్సీపీ స్టేట్ లీడర్ అయినటువంటి సీనియర్ లీడర్ అయినటువంటి ఎంవీఎస్ నాగిరెడ్డి గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం నాగిరెడ్డి. సార్ ఎట్లా ఉన్నారు? కరోనా వచ్చిన తర్వాత కొంచెం మీకు కూడా అటాక్ అయిందని కొంతవరకు సీఎం గారు ఏదో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు. నేను ప్రికాషన్స్లో ఉండి జస్ట్ మే 25 నాడు సీఎం గారు మీటింగ్లో ఉండే హార్ట్ అటాక్, లక్కీగా గాడ్స్ గ్రేస్, అలాగే రైతుల దీవెనలు. కార్డియక్ హాస్పిటల్కి 10 నిమిషాలు డిస్టెన్స్లో ఉండగా నాకు సో దేవుడి ఇది. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నుంచి నేను తగ్గి వచ్చేదాకా కూడా ప్రతి నిమిషం ఎప్పటికప్పుడు పూర్తిగా అన్నట్టుగా అయ్యే ఎనీ ఎక్స్టెంట్ మనకి ఏం కావాలో చూడమని చెప్పి ఆయన ఏం చేశారు. మణిపాల్ హాస్పిటల్లో 3 స్టెంట్లు పడి ఇప్పుడైతే హ్యాపీగానే. ఓకే, ఇంకా విషయానికి వస్తే ఈ రైతుకు సంబంధించి యూరియా అనేది షార్టేజ్ పూర్తి స్థాయిలో ఉందంటున్నారు, కారణం నిజమేనా? సార్ యాక్చువల్గా అంటే ఫెర్టిలైజర్ ప్రాబ్లం ఉందండి, యూరియా ప్రాబ్లం లేదు. ఇది మనం లాస్ట్ సమ్మర్లోనే డిఏపి రేట్లు పెంచుతున్నారు అని చెప్పి ఒక ప్రముఖ కంపెనీ దాని రేట్లు రిలీజ్ చేసింది. రిలీజ్ చేయగానే రైతు సంఘాలన్నీ కూడా గగ్గోలు పెట్టింది, ఇంక్లూడింగ్ నాతో సహా కూడా. ఎందుకంటే ఇప్పటికే డీజిల్ ఆయిల్ ధరలు పెరిగి సో ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది, ఈ టైంలో ఎరువులు కట్టలు కూడా ధరలు పెరిగితే రైతు మీద పెనుభారం పడుతుంది అని చెప్పి మేమందరం కూడా ఇచ్చేసాం. వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్ అయ్యి ఒక స్టేట్మెంటు డిఏపి ధరలు పెరగట్లేదు, యాజ్ చీజ్గా ఉంటాయి అని ఇచ్చింది. మిగతా సంఘాలు అయితే మరి ఏమనుకుని నాకు తెలియదు, కానీ నేను అప్పుడే ఇమీడియట్గానే రెస్పాండ్ అయ్యాను. కేంద్ర ప్రభుత్వం ఒక డిఏపి ధర మాత్రమే 1200 రూపాయలు ఉంటుంది, పెరగట్లేదు అని ఇచ్చింది. మిగతా కాంప్లెక్స్ ఎరువుల గురించి కానీ యూరియా గురించి కానీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ గురించి కానీ మాట్లాడలేదు. ఇది ఏదో లోపూసీగా ఉంది, ఇది ప్రమాదకరం అవుతుంది అని చెప్పి నేను ఆ రోజునే ప్రెస్కే ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళ వాస్తవంగా అదే జరిగింది. ఏం జరిగిందంటే డిఏపిని 1200 రూపాయలకి ఫిక్స్ చేసేసి మిగతా కాంప్లెక్స్ ఎరువులు కంట్రోల్ అనేది ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం. 1200 రూపాయలకి డిఏపి మాకు తయారు కావట్లేదు అని చెప్పి కంపెనీలన్నీ కూడా డిఏపి ప్రొడక్షన్ తగ్గించేసి 20, 20, 28, 28, 3, 17 అంటే ఇదే కాంబినేషన్లో ఉన్న ఎరువులు 1400కి 1500కి కంపెనీలు అమ్ముతున్నాయి. ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ మూలంగా వచ్చిన ప్రాబ్లం. అందుకనే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇమీడియట్గా మాకు అలాట్ చేసిన ఫెర్టిలైజర్ కూడా రాలేదు. షార్టేజ్, మాకు ఇంత షార్టేజ్ ఉంది, ఇమీడియట్గా రిలీజ్ చేయాలని కూడా రాశాం. ఫెర్టిలైజర్ అలాట్మెంట్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం కెమికల్స్ మినిస్ట్రీ నుంచి వచ్చేదని, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కాదు. అయినప్పటికీ కూడా మేమైతే శాయశక్తిలా నేను మా ప్రభుత్వంలో కూడా మొట్టమొదట నాగా గుంటూరు కృష్ణా వెస్ట్రన్ డెల్టాలో షార్టేజ్ వచ్చింది, ప్యాడీ అవ్వగానే నాగార్జున కెనాల్ రైట్ కెనాల్లో వచ్చింది. ఫస్ట్ రోజునే నాకు మెసేజ్ వచ్చింది, వెంటనే మనం మిగతా ఎక్కడైతే సర్ప్లస్ ఉందో అది తీసుకొచ్చి అక్కడికి అందించాం. ఇప్పటికీ కూడా అలర్ట్గానే ఉన్నాం. రేపు రబీలో కూడా ఏం చేయాలి అనే దాంట్లో ఫెర్టిలైజర్స్ నేను చెప్తున్నాను కదా, ఎప్పుడైతే డిఏపిని తగ్గించి మిగతా కాంప్లెక్స్ ఎరువులుని డీ కంట్రోల్ చేయటం మూలంగా వాటి ధరలు 1200 లోపు కూడా ఉన్న ఎరువులు కట్టలు కూడా 1500 అట్లా 1400 కంపెనీలు తీసుకెళ్ళి, మరి అది కొనుక్కున్నప్పుడు 200 ఎంతైనా కానీ 300 రైతు మీద భారం పడినట్టే కదండి. సో ఎన్పీకే వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసుకునే రైతు కొనుక్కుంటాడు. అది ఒకటి ఎన్పీఏ ఫాస్ఫరస్ అనేది డిఏపిలో 46% ఉంటుంది, సో యూరియా 18% ఉంటుంది. అదే యూరియాలోకి వచ్చినప్పుడు 46% ఎన్ ఉంటుంది. పొటాష్ కావాలనుకుంటే 3:17 లేకపోతే 3:18 వేసుకోవాలి, లేకపోతే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కొనుక్కొని వేసుకోవాలి. ఇది కాకుండా సల్ఫర్ సప్లై అనేది 20, 20, 0, 15 ఒక దాంట్లో మాత్రమే సల్ఫర్ ఉంటుంది, లేకపోతే జిప్సం ద్వారా ఆయిల్ సీడ్స్ వేసే ప్రాంతాల్లోనే జిప్సం సల్ఫర్ వాడుతుంది. మిగతా ప్రాంతాలు ఎక్కడ కూడా సల్ఫర్ వాడకం పెద్దగా ఉండదు. అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం రానియకుండా మేము మేనేజ్ చేశాము. అంటే మేనేజ్ చేసామంటే సప్లై మధ్యలో ఒక రోజు 2 రోజులు ఎక్కడైనా సరే రైతు భరోసా కేంద్రాల దగ్గర కొంచెం ప్రాబ్లం రాగానే అలర్ట్ అయ్యి చేయడం జరిగింది. కానీ రేపు రాబోయే రబీలో కూడా ఎట్టి పరిస్థితుల్లో డిఏపి సప్లై కానీ కేంద్ర ప్రభుత్వం దాని మీద సరైన ఇది తీసుకోకుండా ఇప్పుడు మొన్న ఏదో మళ్ళీ ఒక క్వింటాల్కి 400 రూపాయలు చిల్లరి మేమేదో భరిస్తామని చెప్పి ఇచ్చారు. కంపెనీలు ఏమో మాకు ఇంకా 800 సుమారుగా 1800 అయితే కానీ మాకు గిట్టుబాటు కాదు అని చెప్పి కంపెనీలు అన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం కంపెనీలు కూర్చుని డిసైడ్ చేయాలి, లేకపోతే రైతాంగం నష్టపోతారు. సో భారతదేశం మొత్తం నష్టపోతారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, ఇప్పుడు రబీ మొత్తం ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ గోధుమ సాగు జరిగే మేజర్ రబీ క్రాప్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. మన దగ్గర కూడా రబీలో బెంగాల్ గ్రామ ఆల్రెడీ రబీ క్రాప్ స్టార్ట్ అయిపోయింది రబీలో. సో వీళ్ళందరినీ
ఒక పంట మీద వేసుకునేవాళ్ళు, రబీ పంటలు వేసుకునేవాళ్ళ మీద ఎలర్ట్గా ఉండి కేంద్ర ప్రభుత్వం, నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం అండ్ కెమికల్స్ మినిస్టర్ గారు ఎంతసేపు కూడా డిఏపి బదులు ప్రత్యామ్నాయ ఎరువుల మీద రైతులకు నచ్చ చెప్పండి లేకపోతే ఇంకోటి చెప్పండి అనే మాట, అది మంచి మాట కాదు. రైతుకి ఏమి తెలియదు అనుకుని నిన్న దశాబ్దాలుగా వ్యవసాయం చేసి రైతుకి డిఏపిలో ఎన్పికే వాల్యూస్లో ఎంత పడుతుందో, యూరియాలో ఎన్పికే వాల్యూస్లో ఎంత పడుతుందో, మ్యూరేట్ ఆఫ్ పొటాషియంలో ఎంత పడుతుందో తెలియకుండా ఉన్నారు రైతులు అని మాత్రం దయచేసి అనుకోవద్దని చెప్పి నేను మా వ్యవసాయ శాఖకి చెప్తున్నాను, అలాగే కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా చెప్తున్నాను. ఇది రైతులు వెంటనే కూడా ఎస్కేపిజం, డిఏపి మీరు సప్లై చేయలేక మీరు ఇట్లా ప్రచారం చేస్తున్నారని దానికి వస్తుంది. అంటే తెలియకుండానే ఇది చేస్తా ఉన్నారా? తెలిసే చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అంటే బడ్డెన్ ఎరువుల మీద బడ్డెన్ పెరగనీయకుండా చూసుకోవడం కోసం, ఇది తెలియని అంశమేమి కాదు. అప్రాలు ఒక రైతు సంఘం నాయకుడు నాకే తెలిసినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న అధికారులు అందరూ ఉండగాను తెలిసే జరుగుతుంది. ఈ బడ్డెను పెంచుకోకూడదు అనుకున్నప్పుడు, అంటే ఒక రూపాయి బడ్డెన్ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం మీద పెంచుకోకూడదు అనుకుంటే రైతు మీద 2 రూపాయలు బడ్డెను పడితే అసలే వ్యవసాయ రంగం, మన దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఈరోజు సంక్షోభంలో ఉంది. సో దేశవ్యాప్తంగా అదే పరిస్థితిలో ఉంది. సో దాంట్లో కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా ఆదుకున్నప్పటికీ కూడా, ఇప్పుడు మేము రాష్ట్రంలో మేము మా ప్రభుత్వం దరిశాపుగా మా సరిహద్దులున్న ఒరిస్సా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ 4 సరిహద్దు రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఇచ్చే కేటాయింపులు కానివ్వండి లేకపోతే ఏటి విషయంలో అయినా సరే పెంచే ఉన్నాయి. అయినప్పటికీ మేము కానీ 100 రూపాయలు ముఖ్యమంత్రి గారు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వ విధానం మూలంగా 200 రూపాయల ధర ఉత్పత్తి వ్యయం పెరిగిపోతే రైతు ఎట్లా ఇదవుతాడు? మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మీదైతే ఖర్చు పెట్టేదైతే ఎక్కువే ఉంది ప్రభుత్వం. అంటే డెఫినెట్గా మీకు కావాలంటే ఎనీ డేటా కావాలంటే ఇస్తాను. ఎక్కడ కూడా వాళ్ళు తీసుకుంటే మేము రైతు భరోసా. సో పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం 6000 ఇస్తుంది, దాన్ని మేము అసలు దాన్ని ఎక్కడ చూడకుండా దాయలేదు. సో కౌలు రైతులకు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే. సో అట్లాగే కరెంటు ఉచిత విద్యుత్ వ్యవసాయానికి, అది రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే ఇవాళ 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ 5 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 7 గంటల నుంచి 9 గంటలకు పెంచడం, 8,750 కోట్లు ఆ ప్రభుత్వం ఉచిత విద్యుత్ బకాయి పెట్టేళ్ళిపోతే ఆ బకాయి చెల్లించి ఇవాళ 9 గంటలకి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇప్పుడు బొగ్గు సంక్షోభం మూలంగా ఎక్కడైనా సరే షార్టేజ్, 9 గంటలు ఇచ్చేదానికి అక్కడ గ్యాప్ వస్తుందని కేంద్ర ప్రభుత్వానికి ఇమీడియట్గా, అంటే ఏ రాష్ట్రం చర్యలు తీసుకోకముందే మీరే ముందు బొగ్గు వస్తుంది, ఆల్రెడీ కొరత వచ్చేస్తుంది, ఈవినింగ్ పూట ఆపమండో సార్? 2 ప్రతి అంశంలోనూ వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాల్లో ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ ఎరువులు షార్టేజ్ ఏమాత్రం జస్ట్ సెన్స్ వచ్చినా సరే ముందే ముఖ్యమంత్రి గారే కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్, మీరు షార్టేజ్ వస్తుందని మాట్లాడద్దు. ఏమవుతుందంటే మాట్లాడితే రైతు 1 కట్ట కొనుక్కునే రైతు 2 కట్టలు కొనడానికి వెళ్తాడు, ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ అవుతుంది. మనం ప్రభుత్వం ఎప్పుడు కూడా అడ్వాన్స్ మేనేజ్మెంట్లో ఉంటేనే మనం సక్సెస్. నిన్నటి గురించి చెప్పేవాళ్ళు అందరూ చెప్తారు అనే ప్రతి విషయంలోనూ కూడా ముఖ్యమంత్రి గారు పర్సనల్ దీంతోనే అడ్వాన్స్లోనే ఉంటున్నామండి. అది నేను సరే మిగతా వాళ్ళు ఏం చెప్పినా సరే బొగ్గు విషయంలో కూడా, బొగ్గు విషయంలోనే కాదు మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే 9 గంటల వ్యవసాయానికి ఉచిత విద్యకి మీటర్లు పెట్టాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, మా రాష్ట్రం నిర్ణయం కాదు అసలు అది. సో అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థలో ఇది రాజశేఖర రెడ్డి గారి స్కీము అసలు ఉచిత విద్యుత్ అనేది. అవును. సో ఆ స్కీమ్కి కూడా కేంద్రం ఉన్న దీనితో కొన్ని కలిసి నడవాలి కాబట్టి మేము స్టార్ట్ అయ్యాం. అయితే రైతాంగంలో మొట్టమొదట నన్ను కూడా చాలా రైతు సంఘాలు చేసి అడిగినాయి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉచిత విద్యుత్కి ఇబ్బంది వస్తుందని మేము అనుకోము, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి స్కీమ్ అది, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ముఖ్యమంత్రి. కానీ దీని మూలంగా మిగతా రాష్ట్రాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మారితే, అంటే రైతు వ్యతిరేకులు ఎవరైనా సరే పాలకులుగా ఉంటే లేకపోతే రైతులకు అనుకూలంగా చేయాలనుకునే వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఎవరు చేయగలిగే దాంట్లో కాదు. అయితే అయినప్పటికీ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ మేము వ్యవసాయ రంగంలో మిరాకిల్స్ జరిగిపోతాయి, రైతులు పండుగలు చేసుకుంటున్నారు అని మాట్లాడితే అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రకృతి మీద ఆధారపడింది వ్యవసాయం. సో ప్రభుత్వం తర్వాత, సో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో సైక్లోన్ వచ్చినాయి, అక్టోబర్ సైక్లోన్ వచ్చి కోస్తా జిల్లా మొత్తం కూడా ప్యాడీ డిస్కలర్ వచ్చేసింది, జర్మినేషన్ వచ్చేసింది. మేము వాటన్నింటినీ మేము ఎగ్జామ్షన్ ఇచ్చి కొన్నాం. ఎగ్జామ్షన్ ఇచ్చి కొన్నప్పటికీ రైతు మేము నష్టపోయాం, రైతు కూడా నష్టపోయాడు కదా. రైతు నష్టపోలేదు అని మేము మాట్లాడితే అది చాలా పొరపాటు అవుతుంది. సో సుమారుగా 35,000 కోట్లు దగ్గరగా మేము గత 2 సంవత్సరాల్లో ప్రొక్యూర్మెంట్, ఇంతవరకు హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ చేశాం. అయినా ప్రకృతి సనుకూలించినప్పుడు రైతుకి ఇబ్బంది ఉంటుందండి. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అట్లాగే అదే టైంలో ప్రకృతి ఇబ్బంది మూలంగా వచ్చిన దాంట్లో మా ప్రభుత్వంలో కూడా మొట్టమొదటి సంవత్సరం చక్కటి ఈల్డ్స్ వచ్చినాయి. క్వాలిటీ ఈల్డ్ వస్తే రైతుకి ధర ఉంటుంది, ధర ఉంటే తను అమ్ముకున్న దానికి వెంటనే డబ్బులు వస్తాయి.
ముందు ఫస్ట్ రైతు కోరుకునేది తన పంట సక్రమంగా మంచి పంట రావాలి. ఆ పంట అది ముందు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు లాభసాటి ధరల అనే విషయం రెండో విషయం. మద్దతు ధరలకు సంబంధించి కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కావచ్చు, లేదంటే పేమెంట్స్ కూడా బాగా లేట్ అవుతా ఉన్నాయి కదా రైతులకు సంబంధించి, మరి దాని గురించి మీ వివరణ సార్? యాక్చువల్గా కూడా మేము దగ్గర అది చెప్పాను కదా, లేకపోతే ప్రొక్యూర్మెంట్లు మా దగ్గర కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సుమారుగా 18,000 కోట్ల చిల్లర మేము ప్రొక్యూర్ చేసామండి. సో అలాగే లాస్ట్ ఇయర్ కూడా మళ్ళీ 16,000 కోట్లు సుమారుగా 35,000 కోట్లు దరిదాపుగా మేము రైతుల ఉత్పత్తులు ప్రొక్యూర్మెంట్ ప్రభుత్వం చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెరిషబుల్ గూడ్స్లో కూడా ప్రకటించి చేశాం. దాంట్లో ఎప్పుడైతే మేము ధాన్యం దగ్గరే వచ్చిందండి మేజర్గా, సో ధాన్యం దగ్గర వచ్చినప్పుడు మేము ప్రొక్యూర్ చేసి ఇది ఎఫ్సీఐకి పెడతాం. ఈ డబ్బులు ఎఫ్సీఐ దగ్గర నుంచి మాకు ఎఫ్సీఐ దగ్గర నుంచి మాకు రావాలి, మేము రైతులకు పేమెంట్ చేయాలి. సో ఇన్ టైంలో ఎఫ్సీఐ దగ్గర నుంచి రాలా 3,400 నుంచి 3,600 3,700 కోట్లు ఎఫ్సీఐ దగ్గర పెండింగ్ ఉంది. అప్పుడు కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఊరికనే ఏదో బజార్ ఎక్కి విమర్శించలా, రైతులకి ఇబ్బంది వచ్చిందని గుర్తించి సో ఎమ్మడే నాబార్డ్ నుంచి లోన్ తీసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి వెళ్ళంగానే వారం నుంచి 10 రోజుల్లోనే మొత్తం క్లియర్ చేసి, ఎప్పుడైతే మీ దృష్టిలో రాగానే ఆయన దృష్టికి తీసుకెళ్లారు మీరు? మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను నేను. రైతులు ఇట్లా పరిస్థితి కొన్ని చోట్ల మనం పూర్తిగా మనకు అనుకూలమైన గ్రామాలలో కూడా రైతులు అమ్ముకున్న దానికి ధర రాకపోతే డబ్బులు రాకపోతే, ఎందుకంటే అప్పుడు దాకా అతను వ్యవసాయానికి పెట్టుబడి పెట్టున్నాడు, సో ట్రాక్టర్తో అపోజ్ చేస్తున్నాడు, సో ఎరువులు కొట్లు తెచ్చున్నాడు, వాళ్ళు వెంటనే ఒత్తిడి మరి పెంచుతారు కదా, అది కామన్గా జరిగే ప్రక్రియ. సో ఆ ప్రక్రియలో మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ మనకి ఇవ్వలేదు కాబట్టి అనేది రైతు మనసుకి, నేను ఒక రైతుగా నేను ఎట్లా చేయగలను? సో మన తిప్పలు పడాలనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళంగానే మీకు వారం నుంచి 10 రోజుల్లోనే 3,200 నుంచి 3,300 కోట్లు క్లియర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడ ఎవరూ మాట్లాడలేదు. అంటే వాస్తవమైన పరిస్థితి ఉంటేనే కదా వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడారు. ఇబ్బంది తీరిపోయిన తర్వాత మొక్కజొన్న వాటికి కూడా కొంతవరకు ఇంకా పేమెంట్స్, మొక్కజొన్న జొన్న విషయంలో చాలా కొద్దిగా మిగిలినాయండి. ఇప్పుడు అదేమైంది అంటే ప్రొక్యూర్మెంట్స్ వాళ్ళ దగ్గర ఈ క్రాపింగ్లో కానీ టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ మీదుగా కొద్ది కొద్దిగా దిగాడు ఉన్నాయి. వాళ్ళకి కూడా కొంతమంది ఏంటంటే నేను 3 టన్నులు అమ్మితే 2 టన్నులు 800 కేజీలకు వచ్చినాయి అని చెప్పి, సో ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతా కూడా రిజాల్వ్ చేస్తున్నారు. అది కూడా ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మాది. సో మేము ఊరికనే అన్ని అయిపోయినాయి లేకపోతే ఏదో అని అయిపోయినాయి అని చెప్పడం కాదు. వాస్తవమైన సమస్య అది చిన్నదైనా సరే, అది 0.1% అయినా సరే లేకుండా చేసినప్పుడు మాత్రమే మేము సక్సెస్ఫుల్. అంతేగాని ఏదో అబద్ధాలు చెప్పేసేసి లేకపోతే వాస్తవమైన పరిస్థితులకు దూరంగా మాట్లాడినప్పుడు రైతులు ఎప్పుడు కూడా మనం వాస్తవాలకు వాళ్ళ ఖాందాన్ని మాట్లాడినప్పుడు కూడా ఏమీ అనరండి, కానీ వాళ్ళ మనసులో దాన్ని క్లియర్ కట్గా వాస్తవం కాని మాట్లాడినప్పుడు మనసులో పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఎవరికైనా సరే దూరం అవుతాడు, అది అధికారులకు కావచ్చు లేకపోతే ప్రభుత్వాలకు కావచ్చు. అది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద. సాగుకు సంబంధించి ఎంతవరకు ఎంత విస్తీర్ణంలో గతంలో పోలిస్తే ఇప్పుడు ఏమైనా తగ్గిందా అంటున్నారు నిజమేనా? సరే యాక్చువల్గా మంచి ప్రశ్న వేశారు ఇప్పుడు, ఎందుకంటే దీని మీద సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. నేను పెద్దగా నేను ఎందుకంటే రైతు సంఘం నాయకుడిగా, సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పేషలో ఎన్టీ రామారావు గారితో ముఖ్యమంత్రిగా ఆయనతో రైతు సంఘాలుగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా రైతు సంఘాలుగా వెళ్ళి కలిసి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారిని కలిసి అనేక సమస్యలు పరిష్కరించిన పరిస్థితులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మాత్రమే నేను పొలిటికల్ పార్టీలోకి నేను వచ్చాను. సో ఇక్కడ సాగు అనేది ఎప్పుడు కూడా ప్రకృతి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలోనే, చంద్రబాబు 9 ఏళ్ళతో పోలిస్తే అసలు ఎక్కడ సాగు ఏరియాలోనే పొందుతుండదు. అలాగే ఇప్పుడు వర్షాలు తక్కువైనా సాగు ఏరియా తగ్గిపోతుంది, వర్షాలు అధికంగా వర్షాలు కురిసినప్పటికీ కూడా మెట్ట ప్రాంతాల్లో సాగు పరిస్థితులు ఇబ్బందులు వస్తాయండి. ఈ సంవత్సరం క్లియర్గా ఇప్పుడు నేను ఇది 6వ తారీఖు నాడు అంటే వీక్లీ ప్రతి వారం బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిపోర్ట్ వస్తుందండి. అన్ని రాష్ట్రాలు ఇచ్చిన తర్వాత శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి రిపోర్ట్ వస్తుంది. అంటే అప్పటి వరకు పడిన వర్షపాతం ఎంత, అప్పటి వరకు రిజర్వాయర్లో ప్రతి రిజర్వాయర్లో ఇప్పుడు దీంట్లో కూడా రాష్ట్రంలో రిజర్వాయర్లన్నీ ఆల్మట్టి ఇట్లా కర్ణాటక మహారాష్ట్ర సహా ఎన్ని లెవెల్స్ ఉన్నాయి అన్నీ ఉంటాయి.
ఇది అఫీషియల్ డేటా, ఇది ఎవరో ఊరికనే మార్చేది కాదు. ఇది వారం, గత సంవత్సరం ఇదే రోజుకి ఎంత సాగు జరిగింది, ఈ సంవత్సరం ఎంత జరిగింది, అట్లా 3 సంవత్సరాల డేటా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకునే అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ప్రొడక్షన్ ఎస్టిమేట్స్ వస్తాయి. దాన్ని కూడా బేస్ చేసుకునే మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పాలసీలని ముందే తీసుకుంటాం. ఇదంతా చాలా మంది ఏంటంటే ఏమీ లేదు, లేకపోతే అసలు ఏమీ తెలియకుండా చేస్తాను అనుకుంటారు. కాదు, ఇదంతా కొన్ని మేము వచ్చినాకే కాదు, అది వరకు నుంచి అదే విధంగా. అయితే ఈ సంవత్సరం డెఫినెట్ గా గత సంవత్సరం 6వ తారీఖు నాటికి 36.21 లక్షల హెక్టార్లో ఆంధ్రప్రదేశ్లో సాగు జరిగింది. అదే బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మేము ప్రభుత్వానికి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం కూడా 36.18 లక్షల హెక్టార్లో సాగు జరిగింది. ఈ సంవత్సరం 34.79 లక్షల హెక్టార్లోనే సాగు జరిగింది. అంటే 189,000 హెక్టార్లో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువ సాగు జరిగింది. ఖరీఫ్కి ఇంకొక వారం టైం ఉంది. ఈ వారంలో ఏదో అబ్నార్మల్గా వచ్చేస్తుంది అనేది కాదు. ఈ సంవత్సరం జరిగింది ఏం జరిగిందంటే వర్షాకాల పరిస్థితుల్లో అనంతపురం జిల్లా మెట్ట ప్రాంతాల్లో అధికంగా వర్షం పడిందండి. వేరుశెనగ సాగు తగ్గింది. సో వేరుశెనగ సాగు తగ్గి వాళ్ళకి ఆ పొదును కంటే కూడా ఎక్కువ పొదునుండిపోయి కలుపు వచ్చేసింది కర్నూలు జిల్లా, అలాగే అనంతపురం జిల్లాలో. దానికి కూడా వెంటనే వీడ్ సైడ్స్ అవైలబిలిటీ ఉన్నాయా లేదా అని చెప్పి మేము ఇమీడియట్గానే అలర్ట్ అయ్యాం. అవైలబిలిటీ ఉంది, కానీ ఆ టైము వాళ్ళ కట్ ఆఫ్ టైం క్రాస్ అయిపోయేదాకా వర్షాలు ఎక్కువగా పడినాయి. సో వేరుశెనగ కట్ ఆఫ్ టైం దాటిపోయిన తర్వాత వేరుశెనగ వేశారనుకోండి, ఈ తర్వాత వర్షం లేకపోతే ఊరినే పోతుంటుంది తప్ప కాయ ఉండదు. సో అట్లా అధిక వర్షాలు అవడం వల్ల, అధిక వర్షాల వల్లే సాగు తగ్గింది, వర్షాలకి సాగు తగ్గింది. మీ పాత్ర ఏం లేదు సార్. సాగు పెరిగిపోవడంలో తగ్గిపోవడంలో మా ఎవరైనా చెబితే అది ప్రకృతి ఆధారపడింది. తెలంగాణతో పోలిస్తే సాగు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ చూస్తే మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా పేరు మారి తెలంగాణకి వెళ్ళిపోయిందా? తెలంగాణకి వెళ్ళిపోవడం కాదు సార్, యాక్చువల్ గా అంటే ఎప్పుడు కూడా దక్షిణ భారత ధాన్యాగారంగా ఆంధ్రప్రదేశ్కి పేరు ఉండేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. సో ఢిల్లీలో కూడా కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రుల మీటింగ్కి వెళ్తే అన్నపూర్ణ ముఖ్యమంత్రి వచ్చాడు అని చెప్పి లెగసీ సీట్ ఇచ్చేవారంట. అంత గౌరవం ఆంధ్రప్రదేశ్కి. అది కూడా డెల్టా ప్రాంతాలు, అంటే కృష్ణా గోదావరి పెన్నా డెల్టాల మూలంగానే రైస్ బౌల్ ఆఫ్ సౌత్ ఇండియా అనే పేరు వచ్చింది. అయితే తర్వాత పరిణామ క్రమాల్లో ప్రతి చోట కూడా వరి సాగు మీదకే దృష్టి పెడుతున్నారు. సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, లిఫ్ట్ ఇరిగేషన్లో తీసుకెళ్ళి అన్ని ప్రాజెక్టుల మీద తీసుకెళ్ళి వరి మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు ఏమైంది, ఏ రాష్ట్రంలో చూసినా కూడా వరి సర్ప్లస్, బయట రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ధాన్యం బియ్యం కావాలని చెప్పి అడిగే పరిస్థితి లేదు. ఇంతకు ముందు నేను చెప్పిన తెలంగాణలో లాస్ట్ ఇయర్ RNR 15048 అనే రకాన్ని తెలంగాణ సోనా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రకటించాడు. మన సోనా మళ్ళీ ప్రకటించి చాలా పెద్ద ఎత్తున వేయమన్నాడు. ప్రొక్యూర్మెంట్ దగ్గరికి వచ్చినాడు, కంప్లీట్ చేతులు ఎత్తేశాడు. లాస్ట్ ఇయర్, ఈ గత సంవత్సరంలోనే జరిగింది తెలంగాణలో. అంటే అబ్నార్మల్ గా క్రాప్స్ ని ఏ పంట అయినా సరే మించి ఒకసారి ఒకేసారి వెళ్తే కన్జంప్షన్ ఎక్కడ వస్తుందండి? ప్యాడీ మనకంటే తెలంగాణలో ఎక్కువగా పండించిన మాట వాస్తవం. పండించారు. అందుకనే ప్రాబ్లం కూడా, ఎక్కువ ప్రాబ్లం తెలంగాణలో ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే చేతులు ఎత్తేసిన పరిస్థితి వచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ తీసుకోవట్లేదు, లేకపోతే మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలనే సంఘర్షణ మనం చూసాం కదా. సో అందుకనే ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్, ఇది కూడా సీఎం గారు ఆలోచన. అంటే రైతు భరోసా కేంద్రం, అలాగే మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రైతుల నుంచి దాంట్లో అధికారులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, రైతులు అందరూ ఉంటారు. ఈ కాలంలో ఈ సంవత్సరానికి ఇంత పంటలు వేసుకోవాలనే దాంట్లో ఇంకా ఈ సంవత్సరం కొంతవరకే స్టార్ట్ అయింది. సో సీఎం గారు ఆలోచన గ్రౌండ్ నుంచి రావాలనే ఆలోచనకే స్టార్ట్ అయ్యాం. అంటే క్రాప్ కంట్రోల్ అనేది మనం చేయలేము, అడ్వైజరీ. సో ఈ పంట అయితే మార్కెట్ ఉంటుంది, ఈ పంట వేసుకోవద్దు. ఇప్పుడు తెలంగాణలో చూసారు కదా మొన్న, ఇప్పుడు ధాన్య విత్తనాలు అమ్మద్దు అంటున్నారు. మరి అలా ప్రత్యామ్నాయ పంట చూపించాలి. చూపించకుండా పొలం బీడిగా వదిలేస్తే ఏమన్నా అమెరికానా? బీడిగా వదిలేస్తే మనం గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఎకరానికి ఇంత ఇచ్చే పరిస్థితులు ఉన్న దేశం కాదు కదా. సో అటువంటి కంటే కూడా ప్రాక్టికల్ గా ముందే ప్లాన్ చేసుకుని ప్రకృతిని మనం ఊహించుకుని ప్లాన్ చేస్తాం. అనుకోని పరిస్థితి వస్తే మనం చేయగలిగేది ఏం లేదు. దానిని మనం మేము కానీ ఎవరు కూడా, ఇప్పుడు ఇందాక మీరు అడిగిన పాయింట్లో మేము అన్నాం, ఇది లాస్ట్ 5 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్లో కరువు మండలాలు 2014లో 235 మండలాలు కరువు మండలాలు, 2015లో 359 మండలాలు కరువు మండలాలు, 2016లో 301 మండలాలు కరువు మండలాలు, 2017లో 161 మండలాలు కరువు మండలాలు, 2018లో 347 మండలాలు కరువు మండలాలు. మేము ఈ సంవత్సరం 3 సంవత్సరాల నుంచి వస్తే నీల్ కరువు మండలం. కానీ నేను దీనిలో నుంచే ఒక ప్రముఖ ఇంగ్లీష్ పేపర్ జర్నలిస్టు దీన్ని పెడితే తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు దానికి ఒక ఆన్సర్ పెడుతూ సెకండ్ ఫోర్త్ నైట్ ఆఫ్ జూలై
ఒక 50 మండలాల్లో రెయిన్ఫాల్ షార్టేజ్ ఉంది, ఇది చూసుకోమని పెట్టారు. సెకండ్ ఫోర్త్ నైట్ ఆఫ్ జూలై నాటికి అసలు సీజన్ అయిపోదు. సీజన్ అవ్వకుండానే అంటే నెగిటివ్ ప్రచారాన్ని ఎక్కడ ఏం దొరికితే దాన్ని చేయడానికి ఉన్నారు. సరే చేసుకోనివ్వండి, ప్రజలు దాన్ని విశ్వసిస్తే 23 సీట్లకి వాళ్ళని తీసుకెళ్ళరు రైతులు రూరల్ ప్రాంతాల్లో. దాని గురించి నేను కూడా పెద్దగా విమర్శించను. ఇది ఇది నేను మా క్రెడిటే అంటలేదు, ప్రకృతి క్రెడిట్. ప్రకృతి అయినా ఇంత వర్షాలు పడినా కూడా ఈ సంవత్సరం సాగు తగ్గింది అని చెప్పి నేను మీకు వాస్తవ విషయాన్ని ఒప్పుకున్నాను. నేను అథారిటేటివ్ గా ఎందుకు తగ్గిందో కూడా చెప్పాను. దీన్ని గమనించుకుని రేపు రాబోయే సంవత్సరం, సో ఆ సంవత్సరాల్లో ఒకవేళ ఇంకేమైనా, అందుకని అనంతపురం రాయలసీమలో పండే పంట, రాయలసీమలో మాత్రమే పండే పంట వేరుశనగ పంట. సో అది ఏమాత్రం పోతా పింద మీద ఉన్నప్పుడు వర్షం లేక డ్రై స్పెల్ వచ్చేస్తే గొర్రెలు తోలేసిన అసలు ఏమి రాదు. విత్తనానికి అత్యధికంగా ఖర్చు పెట్టే పంట. సో వాటికి ఏం చేయాలి ప్రత్యామ్నాయం అనేది అంటే మిల్లెట్స్ మీద కానీ మిగతా వాటి మీద దృష్టి పెట్టాలనేది అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ నుంచి సీఎం గారు కూడా ప్రతిసారి కూడా దాన్ని ఈ మధ్యలో కూడా దృష్టి పెట్టబోతున్నారు. అయితే అంటే ప్రత్యామ్నాయం చేయబోతున్నారు అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ నుంచి మా నుంచి పైనుంచి కిందకి వెళ్ళటం కాదు. ఆర్బీకే లెవెల్లో ఫస్ట్ శుక్రవారం ఆర్బీకే లెవెల్లో మీటింగ్ జరగాలి, సెకండ్ శుక్రవారం మండల లెవెల్లో మీటింగ్ జరగాలి, థర్డ్ శుక్రవారం జిల్లా లెవెల్లో మీటింగ్ జరగాలి. సో మీ ఈ పంటకి ఈ సంవత్సరం మాకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది, ఈ సంవత్సరం మాకు ధర ఉంటుందని అని ఆశిస్తున్నాం అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అడ్వైజులు తీసుకుని స్టార్ట్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అంతేగాని ఫోర్స్ఫుల్గా తెలుగుదేశం మరి ఇంత విషయాన్ని విశదీకరించి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుంది ఏమన్నా? సరే యాక్చువల్గా రైతుల మీద ప్రేమ కోసం, రైతు కోసం అపోజిషన్ పార్టీలు, ఇప్పుడు నేను కూడా 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష పార్టీ రైతు సంఘం అధ్యక్షుడిని. ఏ ఒక్కరోజు మా విభాగం మొత్తానికి కూడా, మా ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆ రోజు అపోజిషన్ లీడర్గా కూడా, మనం ప్రభుత్వానికి వస్తే ఏం చేస్తామో అవే మీరు డిమాండ్ చేయమని చెప్పాడు. మాకు ఒక్కరోజు కూడా నేను అటువంటి కానీ ఇష్ట ఏది పడితే అది మాట్లాడింది, అసలు మా విభాగం మొత్తం కూడా ఎక్కడ కూడా డిమాండ్ చేయలే. సో ఇప్పుడు మేము ఏదైతే ఆ రోజు డిమాండ్ చేసామో అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నంలో పూర్తిగా ఉన్నాం. 95% అమలు జరుగుతోంది, ఇంకెక్కడైనా 100% ఇది కాదు. కానీ ఎందుకంటే రెండు మూడు పాయింట్సే వ్యవసాయ రంగం అనే దానిలో సరే తెలుగుదేశం పార్టీ మొత్తం కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు. సో మనకు తెలిసిన విషయమే 2012 అనంతపురం జిల్లాలో పాదయాత్ర మొదలై అమ్మో ఈ రైతులు కరువు చూసినా గుండె గరిగిపోయిందని రుణమాఫీ అనేది అనంతపురం జిల్లా నుంచి పాదయాత్రలోనే అనౌన్స్ చేశాడు. బేషరతుగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తాను, ఆ తర్వాత ముందు వ్యవసాయ రుణాలు అన్నాడు, తర్వాత మేనిఫెస్టోలో రైతు రుణాలన్నీ మాఫీ చేస్తాను, మీ తాకట్టు పెట్టుకున్న పుస్తీల తాడులు మీ ఇంటికి తెచ్చిస్తాను. తొలి సంతకం ఏం చేశారో తెలిసిందే. వ్యవసాయానికి నిరంతరాయంగా 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తాను, ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాను, ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసి C2+50% కాంప్రహెన్సివ్ కాస్ట్ మీద 50% వచ్చేదాకా మేము చేస్తామని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు. కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి వ్యయానికి వాళ్ళు దాంట్లో కూడా లుసుగట్టి పెట్టుకున్నారండి. వాళ్ళంటే యాక్చువల్ కాస్ట్ మీద 50% అన్నామని వాళ్ళు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మాట్లాడాల, ఉత్పత్తి వ్యయానికి 50% ఆదాయం వచ్చేలా చేస్తాము అన్నారు. దాన్ని ఇప్పుడు వాళ్ళు మార్చుకుని ఏంటంటే C2 మీద కాకుండా A2 యాక్చువల్ కాస్ట్ మీద మేము 50% అన్నామని మార్చుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు, అది కూడా వాళ్ళు చెప్పే దాంట్లో కూడా. ఇవాళ ఎవరైనా సరే ఉత్పత్తి వ్యయంలో తన ఫ్యామిలీ లేవరు, సో తను పెట్టిన పెట్టుబడికి వడ్డీ ఇవన్నీ కలుపుకుంటేనే కదా ఎవరైనాను. ఆ సంఘర్షణ అనేది యాక్చువల్గా ఇయర్ బై ఇయర్ సంఘర్షణ పెరుగుతుందండి వ్యవసాయ రంగంలో. మనం ఎన్ని చేసినప్పటికీ కూడా వ్యవసాయ రంగంలో లేబర్ షార్టేజ్ గతంతో పోలిస్తే బెటర్ అంటారా, ఇంకా పోరాడుతూనే ఉన్నారు అంటారు? సార్, పోరాటం అనేది గతంతో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సంబంధించి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల ముఖ్యమంత్రులు ఎందుకు రైతులు రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. అంటే ఏ ఒక్క వస్తువుకి కూడా ధరలు పెంచలేదు, పన్నులు పెంచలేదు, కొత్త పన్ను వేయలేదు. ఎరువుల ధరలు నియంత్రణలో ఉన్నాయి, డీజిల్ ఆయిల్ ధరలు నియంత్రణలో ఉన్నాయి, విద్యుత్ ధరలు పెరగలేదు, మద్దతు ధరలు దరిదాపు 83% ధాన్యానికి మద్దతు ధర పెరిగిందండి. హైయెస్ట్ పీరియడ్ పెరిగింది అని చరిత్రలో తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు, అది కేంద్ర ప్రభుత్వందే. కానీ ధాన్యం ప్రధానంగా పండే రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అట్లా మద్దతు ధరలు మార్కెట్లో కూడా ఆ MSP కంటే కూడా పెంచు అమ్ముకున్నారు. అందుకనే ఇప్పటికీ ఆ రోజుని రైతులు గుర్తుపెట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ అసలు ఏ ప్రాజెక్టులోనూ నీళ్లుండవు, ప్రాజెక్ట్ నుంచి విడుదల కావు, రైన్ గన్లతో కరువు చేయించాను అంటే ఆ తెలుగుదేశం కార్యకర్త పొలమే ఎండిపోయింది.
రెయిన్ గన్ తో అనంతపురం జిల్లాలో కరువును జయించాను అనేది మానవ మాత్రం సాధ్యపడే విషయం కాదు. ఎందుకంటే అన్ని అన్ని వేల ట్రాలీ ట్రక్కులు పెట్టి నీళ్లు తోడటానికి అసలు ఎక్కడి నుంచి వస్తాయి? పొలాన్ని బతికించడానికి తాగటానికి నీళ్లు తోడచ్చు. అంటే ఇటువంటి అసంబద్ధమైన విషయాలను వాళ్ళు మాట్లాడుతూ ఇప్పుడు కూడా ఒక బాధ్యతాయుతమైన అపోజిషన్ పార్టీగా కాకుండా ఒక అసంబద్ధమైన దాన్ని తీసుకుని ఎక్కడో సార్ డ్యామేజ్ ఉంటుంది, ఒక ఎండిపోయిన ఒక ఎకరం పొలం ఉంటే దాని దగ్గరికి వెళ్ళి రాష్ట్రం అంతా అయిపోయింది ఇట్లా అయిపోవాలి అని కోరుకోవడం అనేది మంచి విధానం కాదు. రైతుల ఆత్మస్థైర్యం మీద రైతులకు సంబంధించి బకాయిలు పడడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణం కాదండి. రైతులకు సంబంధించిన బకాయిల విషయంలో ఇందాక ధాన్యం విషయంలో చెప్పాను నేను, మనం ప్రొక్యూర్ చేసి ధాన్యాన్ని మళ్ళీ ఎఫ్సీఐకి ఇస్తాం. అవును, ఎఫ్సీఐ నుంచి పేమెంట్ మనకు రావడం మళ్ళీ రైతులకు ఇస్తాం. ఎఫ్సీఐ నుంచి పేమెంట్ డిలే అవ్వడం మూలంగానే తప్ప యాక్చువల్ గా అంటే కోవిడ్ మూలంగా వచ్చిన ఇబ్బందులు అన్నిటికీ ఉంది. అది ఎందుకంటే ఆదాయం వనరులు తగ్గినప్పుడు, కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు టాప్ ప్రయారిటీల్లోనే వ్యవసాయం అనుబంధ రంగాలకు వెళ్ళి వాటిల్లో టాప్ ప్రయారిటీలోనే చేయడం జరుగుతుంది. ఆయన ప్రకటించిన టయానికి ఏ పంట వేసిన టైంలోనే ఆ పంటలోనే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించింది ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో. సో ఆయన అసలు 1 సంవత్సరం చెల్లించకుండా వెళ్ళిపోయాడు, 2 సంవత్సరాలకు ఒకసారి చెల్లించేవాడు. వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడతారు టోటల్ గా ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా భారతదేశంలో మొత్తం టోటల్ ఇన్సూరెన్స్ ప్రీమియం సంబంధించి కావచ్చు, లేదా బీమా పంట నష్టం, పంట నష్టం డబ్బులు కూడా ఇంకా రాలేదు అని మీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. సరే, అది వాళ్ళు వాళ్ళకి ఇక ఏదో దాన్ని పెట్టి మాట్లాడటం అనే దాంట్లో ఇప్పుడు మీకు ఇదిగో నేను, మేము 51,469 కోట్లు 2 సంవత్సరాల చివరిలో వ్యవసాయం మాత్రం మీకు డేటాని ఇస్తాను, అఫీషియల్ డేటా. దీంట్లో ఇన్సూరెన్స్ కి మేము ఎంత ఇచ్చాము అనే దాంట్లో 0 వడ్డీకి ఎంత ఇచ్చాము, మొత్తం 9 గంటలు ఉచిత విద్యుత్కి ఎంత ఇచ్చాము. ఇన్సూరెన్స్కి ఇదివరకు ఆ ప్రభుత్వాలు ఉండగా కేవలం బ్యాంకులో రుణం తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియం కవరేజ్ ఉండేది. మేము వాళ్ళ రాష్ట్రంలో ఉన్న రైతు అసలు మొత్తం ఈ క్రాప్లో బుక్ చేసి మొత్తానికి కవరేజ్ వాళ్ళు 1 రూపాయి మొదట్లో రూపాయి ప్రీమియం పెట్టాము 1 సంవత్సరం. ఇప్పుడు అసలు రూపాయి కూడా లేదు టోటల్గా ప్రభుత్వం. సో దాంట్లో దగ్గర దగ్గరగా 1800 కోట్లు చిల్లరి మొత్తం మీద ఇన్సూరెన్స్ పేది 3000 కోట్లు చిల్లరి. మేము రైతులకు చెల్లించిన పది ఇంతవరకు ఎప్పుడు లేని కనపడుతుంటే ఇన్సూరెన్స్ ఉంటుంది. అదేంటంటే పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ పాలసీ ప్రకారం నాన్న పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. సో పాలసీ ప్రకారం కాకుండా నాది ఎక్కడో 1 ఎకరం చచ్చిపోయిన దగ్గరికి ఆ రైతు దగ్గరికి వెళ్ళి 1 ఎకరానికి నాకు చచ్చిపోతే అది ఒక అడుగుతారు రైతులు. మేము కూడా మేము రైతు సంఘాలుగా అంటే ఒక వెహికల్ ఇన్సూరెన్స్ ఎట్లా ఉందో అట్లా రైతులకి ఎందుకు ఇవ్వకూడదండి. సాధ్యం కాని అంశాలు అది చేశారు ఆ 14 గంటల ముఖ్యమంత్రులు, నువ్వు అట్లా తీసుకెళ్ళగలిగావా? సో విలేజ్ లెవెల్కి ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు మండల లెవెల్లో నుంచి. సో ఇప్పటికీ అన్ని పంటలకి రాలా? సో కొన్ని వాతావరణ భీమాల్లో కానీ, ఎందుకంటే వాతావరణ భీమాల్లో కూడా మండలంలో మనం కౌంటింగ్ మిషన్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని బట్టి వస్తుంది. కొన్ని ప్రాక్టికాలిటీ ప్రాబ్లమ్స్లో ఉంటాయి. రెండు ఏరియా దీంట్లోకి వచ్చేటప్పటికి యావరేజ్ లాస్ట్ ఇయర్ 3 ఈ ఇయర్స్లో యావరేజ్ ఈల్డ్ తీసుకుని ఈ సంవత్సరం లాస్ వచ్చింది దాని మించి ఉంటుంది. దాని మీద రైతులు మాకు ఇంకా వస్తే బాగుంటుంది అని ఆశించడం తప్పలేదు. వాళ్ళకి ఎవరైనా ఎక్కడైనా సరే 2 ఎకరాలు కొద్దిగా పోయినా కూడా నాకు అరే నేను ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాను కదా రాలేదనుకోవచ్చు. కానీ పాలసీ తెలిసిన వాళ్ళు 14 ఏళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు, నువ్వు అధికారంలో ఉండగా ఏం చేసావు అని కాకుండా మాట్లాడటం అనేది ఒక అసంబద్ధమైనది. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటేనే వాళ్ళకైనా సరే మంచి పేరు వస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ విషయం, సో ఏ పంట వేస్తే ఆ పంట ఇన్పుట్ సబ్సిడీ అనేది ఒక పంట నష్టపోతే అంటే ఖరీఫ్ లో జనరల్గా నష్టపోయేది ఎక్కువగా ఖరీఫ్ లో ఇమీడియట్ గా 2వ పంట వేసుకోవాలంటే విత్తనాలకో ఎరువులకో ఇచ్చే సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ పెట్టుబడి రైతే అంటాం. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం దాంట్లో కేంద్ర ప్రభుత్వం షేర్తోనే ఉంటుంది. ఇదివరకు మనం సీడ్కి ఫెర్టిలైజర్కి సబ్సిడీ ఇచ్చేవాళ్ళం. రైతులు ఏంటంటే దాని మూలంగా మీరు ఇవ్వటం మూలంగా షాప్కి వెళ్తే వాడు ఎంఆర్పీలు పెంచుతున్నాడు, దానికంటే క్యాష్ కాంపోనెంట్ మీద కింద మార్చమని రైతు సంఘాలు మేమందరం కూడా డిమాండ్ చేసాం. దాంతో ఇప్పుడు పంటకి ఏ పంటకి అయితే అది నష్టపరిహారం కాదు, పెట్టుబడి రాయితీ. పెట్టుబడి రాయితీ 2వ పంట వేసుకోవడానికి ఇమీడియట్ గా ఇత్తనాలకో ఎరువులకో సప్లై చేసేదానికి. సో దాన్ని ఏ పంట అయిపోయే లోపు ఆ పంట కాలంలోనే చెల్లించిన పరిస్థితి క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే జరిగింది. సో ఆయన అసలు 2018-19 అసలు చెల్లించకుండా వెళ్ళిపోయాడు. సో 18-19 రబీ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా చెల్లించలేదండి. ప్రీమియం చెల్లించకపోతే మీ ఇన్సూరెన్స్ పాలసీ టైం అయిపోయిన తర్వాత మీరు వెళ్తే క్లెయిమ్ ఇస్తారా? కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులు నచ్చపోయారు. రైతులు ప్రీమియం చెల్లించారు, కేంద్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించింది. ఆ ప్రభుత్వం చెల్లించకపోవడం మూలంగా నచ్చపోయారని చెప్పి 550 కోట్లు రైతులకి క్లెయిమ్ వచ్చినట్టుగా చేయగలిగాం. సో వాస్తవానికి అట్లా కానీ ఉండవల్ల అరుణ్ కుమార్ గారు రైతులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జరగట్లేదు, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి నిలబట్టలేదు, రాయలసీమ ఎత్తిపోతల పథకం అవ్వట్లేదు, ఇలా పోలవరం కూడా అవ్వట్లేదు అని ఆయన ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చారు. వీటి మీద మీ కామెంట్స్? సరే, యాక్చువల్గా మంచిది. మేము ఎప్పుడు కూడా ఎవరైనా సరే, సో ఒక ఉండవల్లి గారు కావచ్చు, లేకపోతే మీడియాలో నుంచి కూడా మనం ఒక సాయి గారు కానీ
లేకపోతే మన కృష్ణమోహన్ గారు కానీ లేకపోతే వాళ్ళు ఏం చేసినా సరే మమ్మల్ని విమర్శించినా కూడా నేను అసలు తీసుకుంటాను. సో విమర్శలో నిర్మాణాత్మక విమర్శ ఉంటుంది, దాన్ని అన్నిటినీ నెగిటివ్గా తీసుకోవాల్సిన అంశం లేదు. సో పోలవరం విషయంలో అందరికీ తెలిసిన విషయమే. సో పోలవరం సాధనా సమితి ఎర్రానారాయణ స్వామి గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు, సో జిల్లా పరిషత్ చైర్మన్, ఎక్స్ ఎంపీ, ఎక్స్ మినిస్టర్, ఆయన అధ్యక్షుడిగా స్టార్ట్ అయింది పోలవరం సాధనా సమితి. మా రైతాంగ సమాఖ్య మీటింగ్ లో 3000 మంది రైతుల సమక్షంలో నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఇది అవుతుందా సస్తుందా, నువ్వు దాన్ని పట్టుకుని నీకు పని పాట లేదని నన్ను తిట్టాడు అని చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత ఇది అవుతుందంటే ఈ పుణ్యం రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి ఓపెన్ గా ఆయన అసలు ఆఖరి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పాడు. ఆ తర్వాత పోలవరం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొత్తం తన రాజకీయ దీంట్లో పాదయాత్ర చేసింది రాహుల్ పాల నుంచి పోలవరం దాకా చేసిన మొట్టమొదటి పాదయాత్ర ఆయన చేసింది. సో మాకు ఏమైనా సరే రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఆశయం అది. సో దాంట్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినసారి మనం విభజన చట్టంలోనే పోలవరాన్ని మేమే నిర్మించి ఇస్తాం, విభజన చట్టం హామీ. దాన్ని అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి, అంటే మీ ఏటీఎం కార్డులో వాడుకోవడానికి తీసుకున్నాడు అని చెప్పి మోడీ గారే విమర్శించాడు. ఇప్పుడు అదే పరిహారం పెరిగిన తర్వాత ఏ ప్రాజెక్ట్ అయినా అనుకున్న టైంలో ప్రాజెక్టులు పూర్తి అవ్వవు, అట్లాగే ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది, ప్రాజెక్ట్ అయిపోతుందండి, అయిపోతుంది కానీ రీహాబిలిటేషన్. సో ఇప్పుడు సమస్య అంతా కూడా అక్కడ ముంపు ప్రాంత ప్రజలు. సో మనం ప్రాజెక్ట్ అయిపోయేసి వాళ్ళని అక్కడ పెట్టి మనం ఉంచుతాము, వాళ్ళకి పరిహారం ఇవ్వాలి కదా. సో మనం మన కోసం వాళ్ళు జీవితాలను దారబోసి బయటకు వెళ్తున్నారు. వాళ్ళు ఉసురుమంటే కాదు కదా వెళ్ళాల్సింది, వాళ్ళ బాధ్యతను నిర్వర్తించాల్సిన బాధ్యత డివిజన్ చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు దాన్ని సరే నేను విమర్శనకి చెప్పట్లా, ఏ హామీ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిందో నేను ఎప్పుడైనా చెప్తాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతే తప్ప గవర్నమెంట్ ఆఫ్ తెలుగుదేశం కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ కాదు, గవర్నమెంట్ ఆఫ్ బీజేపీ కాదు. ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఇచ్చిన హామీని అమలు చేసి ప్రాజెక్టు మొత్తం పూర్తయిపోతుంది, రేపు ఖరీఫ్ నాటికే దరిదాపుగా కృష్ణా డెల్టాకి గ్రావిటేషన్ మీద నీళ్లు రాబోతున్నాయి వస్తాయంటారు రేపు, అంటే కృష్ణా డెల్టాకి గ్రావిటేషన్ మీద రావడానికి మొత్తం ప్రాజెక్ట్ అంతా ఫుల్ లెవెల్ పెట్టవసరం లేదు, కానీ ప్రాజెక్ట్ ఫుల్ లెవెల్లో పెట్టాలి కదా ప్రాజెక్ట్ ఉద్దేశం. వాళ్ళు కాకినాడకి, విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, అట్లాగే ఇండస్ట్రియల్ వాటర్ ఇవ్వాలి, గోదావరి డెల్టాకి రబ్బింగ్ స్టెబిలైజేషన్ ఇవ్వాలి, అసలు ఉద్దేశం పోలవరం ఉద్దేశం అది అది నెరవేరాలి కదా. సో వాళ్ళ రీహాబిలిటేషన్ విషయంలో అది ఏమైనా సరే అది మన ధర్మం, చట్టం ధర్మం కోసం చట్టాలను మార్చాలి కానీ చట్టాలను ధర్మం కోసం చట్టాలు మార్చడం కాదు. సో నేను చేసే విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వానికి కూడా, మనం ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హామీ అది, అది ఒక ఆంధ్రప్రదేశ్ కి లాభం కాదు పోలవరం అనేది. సో 80 TMCలు పోలవరం నుంచి కృష్ణా డెల్టాకి వస్తే దాంట్లో 45 TMCలు ఆంధ్రప్రదేశ్కి అయితే, 25 TMCలు కర్ణాటకకి, మళ్ళీ 15 TMCలు మహారాష్ట్రకి వెళ్తే బచావ్ ట్రిబ్యునల్లోనే ఉంది. ఇంత ఇంత పెద్ద ఎత్తున ఉపయోగపడే ప్రాజెక్టు విషయంలో తాత్సారం చేస్తే ఆ ప్రజల ఉసురు మాత్రం చేసుకోకూడదు. ప్రాబ్లం రీహాబిలిటేషన్ది, అంటే ఆ రీహాబిలిటేషన్ తక్షణం చేయాలి. నేను చేయాలని డిమాండ్ చేస్తున్నాను, చేస్తుందనే ఆశిస్తున్నాను. నీటి పంపకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఇంకా కోర్టు ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. ఇది ఏంటి జరుగుతుంది, అసలు ఎట్లా జరిగితే బాగుంటుంది అంటారు? రాయలసీమ ఎత్తుపోతల పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి నిధులు కూడా ఇబ్బంది అవుతాయి అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ రాష్ట్రంలో కేవలం 80 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి వనరులు ఉన్నాయి. సో ఆయన ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇస్తే 2 లక్షల నుంచి 3 లక్షల ఎకరానికి ఖర్చు అవుతుంది, బోర్ వేసుకుంటే సొంతంగా వేసుకుంటున్నాడు, సొంతంగా మోటార్ పెట్టుకుంటున్నాడు, కాలిపోతే అత్తంది అని చెప్పి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, రాబోయే రోజుల్లో పుట్టే పిల్లలకి నవరత్నాలతో పాటు అప్పులు కూడా అందజేస్తారని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాన్ని అమలు చేయకుండా, ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు చేయకుండా ఆయన లాస్ట్ ఇయర్లో నేను 38,288 కోట్లు ఆయన అప్పు చేసి, ఇది సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం. సో నేనేమి ఇది నాగిరెడ్డి తయారు చేసిన డేటా కాదు, లేకపోతే వ్యక్తిగత డేటా కాదు. రాష్ట్రానికి సంబంధించి ఉద్యోగస్తులది ప్రధాన సమస్యగా ఈ మధ్య తెరమేకి వచ్చింది. ఉద్యోగస్తులు శాలరీస్ టైంకి రావట్లేదని, జీపీఎఫ్ సంబంధించి కావచ్చు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని నిర్ణయాల మీద ప్రభుత్వం తస్సారం చేస్తుంది అంటున్నారు. అసలు దీంట్లో ఏం జరుగుతుంది? జీతాలు అసలు ఇంతవరకు మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో ఇక అది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు నేను చెప్తుంది, నేను వాళ్ళ ప్రాక్టికల్గా ఇప్పుడు కావాలంటే నా ఇది చూపిస్తాను, నా ఫోన్, నా అకౌంటు, మా వాళ్ళందరికీ కూడా అకౌంట్లు చెక్ చేయండి. సో ఎక్కడైనా సరే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లంతో ఎక్కడన్నా ఎవరిదన్నా ఒకటి ఆగిందనుకోండి, ఆ ఒకటి పట్టుకుని రాష్ట్రం అంతా ఇట్లయిపోయింది అని మాట్లాడే స్టేజ్లోకి